నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు నేరెల్ల. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ప్రేక్షకులు ఇంతకు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు మీరు దయచేసి మీ మొబైల్లో రైట్ సైడ్న సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్స్ ఉంటాయి లెటర్స్, దాన్ని మీరు టచ్ చేస్తే ఒక బెల్ గంట వస్తుంది, దాన్ని కూడా మీరు టచ్ చేయండి. ఆ రకంగా ఛానల్ సబ్స్క్రిప్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం మీద డిస్కస్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కరోనా మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు రాజద్రోహం అన్న విషయం రఘురామకృష్ణరాజు అరెస్టు విషయమే కాకుండా 2020 జనవరి 1వ తారీఖున భీమ్ కొరెగాన్లో కూడా జరిగిన 200 సంవత్సరాల అత్యంత వైభవంగా జరుగుతున్న ఉత్సవంలో ఆ రోజు ఎవరైతే మనకు అక్కడ చాలామంది మేధావులు పెద్దలు విఘ్నులు చాలామంది మాట్లాడటం జరిగింది. అందులో చాలామంది మీద ఈ రాజద్రోహం కేసు పెట్టి ఇంక్లూడింగ్ వరవర్రావు, దాని తర్వాత తుమ్డే అని చెప్పేసి అంబేద్కర్ కూతురు తరఫున మనవడు అవుతాడు, ఇలాగ చాలామందిని పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని వీళ్ళందరినీ ఈ మన బాంబే జైల్లో పెట్టిన సంగతి మా చాలామందికి తెలుసు. వరవర్రావు చాలా వరకు సీరియస్ అయిపోయి అతను మనకు డెత్ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళా నానావతి హాస్పిటల్ అడ్మిట్ చేసి తిరిగి అది బెయిల్ ఇచ్చి అక్కడే బాంబేలు ఉండేట్టుగా చేశారు. సో అది కూడా అక్కడ కూడా చాలామంది ప్రొఫెసర్స్ మేధావులు కూడా వీళ్ళు రాజద్రోహం కేసు కిందనే అరెస్ట్ చేశారు. సో మోడీ గారిని హత్య చేయడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి దేశ ద్రోహం కింద చేశారని ఇప్పుడు నిన్న ఈ రఘురామకృష్ణరాజు ఈయన ఈ మధ్యకాలంలో రోజు ఒక వీడియో రచ్చబండనే తెగ చేసి 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 ఉంది. సో ఈయన మీద చివరికి నిన్న ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఏపీసీఐడి. ఆ రకంగా ఆయన మీద కూడా రాజద్రోహం 124A రీడ్ విత్ సో మెనీ థింగ్స్ అని సెక్షన్స్ పెట్టారు. ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజద్రోహం ఏంటి, ప్రజాస్వామ్యంలో రాజద్రోహం ఉంటుందా, ఇక్కడ రాజులు లేరే, రాజులు లేనప్పుడు రాజద్రోహం ఏంటి, తర్వాత సెక్షన్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. సో ఎవరైనా సపోజ్ ఇక్కడ మోడీ గారు విఫలమయ్యారు వ్యాక్సిన్ సప్లై చేయడంలో, లేకపోతే కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు, జగన్ అత్యంత దారుణంగా విఫలమయ్యారని చెప్పేసి ప్రజలు మాట్లాడితే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతారు 124A. మరి వాస్తవిక అదే వాస్తవికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అది బహిర్గతం చేసి చెప్పడానికే మీడియా ఉంది. ఆ మీడియాలో వీళ్ళు చెప్పినప్పుడు ఎలా విధంగా అన్యాయం జరుగుతుంది, ఎవరు పట్టించుకోవడం లేదు, లేకపోతే శవాలు గంగానదిలో పడేశారు, లేదని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రాజద్రోహం కేసు పెట్టేస్తే సో రఘురామకృష్ణరాజు ఆయనకున్న డబ్బు పలుకుబడి ఆయనకు వెనక ఉన్న మంది మార్బలము వీళ్ళ దానివల్ల ఆయన బయటపడవచ్చు, అది ఇష్యూ కాదు. బట్ సామాన్య ప్రజల మీద ఇలాంటి కేసు పెడితే ఏమవుతుంది. పైగా రెండోది ఈ భీమ్ కొరగాన్లో ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళతో 80 ఏళ్ళు పైన వాళ్ళు వాళ్ళంతా మోడీని హత్య చేయడానికి అని చెప్పేసి వాళ్ళ మీద దేశద్రోహం పెట్టి 2వ సంవత్సరం వాళ్ళందరినీ జైళ్లలో మగ్గుతా ఉన్నారు. సో ఇలాగా సో ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా మనము వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా చెప్తే భయం భయంగా ఉండాలా, వాళ్ళకేదో వంతబాడే ఛానల్స్ వంతబాడే మీడియానే హ్యాపీ, తక్కిన వాళ్ళు ఏమైనా ఉంటే ఏం కేసు పెడతారో అని భయపడే పరిస్థితి కల్పిస్తే ఇది ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కంటే ఘోరమే కదా. మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టారు, స్వేచ్ఛను హరించారు, ఘోరం చేశారని మరి చెప్తున్న నాయకులు ఎస్పెషల్లీ ప్రస్తుతం పరిపాలిస్తున్న బీజేపీ కేంద్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నాయకులు మరి అలాంటప్పుడు ఈ రాజద్రోహం కేసు పెట్టడం ఏంటి. సో దీన్ని
మనం ఇలా ఈ గౌరవ సుప్రీం కోర్టు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తే అది ప్రభుత్వానికి నచ్చకపోతే వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం కూలగొట్టడానికి మనం కుట్ర పన్నుతున్నారని రాజద్రోహం కేసు పెడితే మరి సామాన్యులు ఎలా ఎదుర్కొంటారు వాళ్ళ జీవితకాలం జైళ్లలో చావాల్సి వస్తుంది కదా ఆలోచించండి థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు